పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి ఏడు కొండలపై వెలసిన తొలి రోజులోనే బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు జరిపించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆదేశానుసారం శ్రీనివాసుని ఆనంద నిలయంలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రావణ నక్షత్రంలో నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి నేటి కలియుగం వరకు ఈ ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు ఎంతో విశిష్టత ఉంది. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనంద నిలయంలో మొదలుకొని స్వర్ణ తలుపుల వరకు ఉప ఆలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణంలోని గోడలకు పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేస్తారు. వైఖాసాన ఆగమనంలోని క్రతువుల్లో అంకురార్పణ లేదా బీజవాసనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. శ్రీ స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మంటపానికి ఊరేగింపుగా వెళతారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజ నిర్వహించి ఆ మట్టిలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలన్నీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు స్వర్ణంతో కూడిన ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చూసేవారికి కన్నుల పండుగలా ఉంటుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.